హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ థర్డ్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ నైట్ క్లోజ్ అయిపోయాయి. ఇక ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి, అంటే ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఎంత ఓటింగ్ పోల్ అయిందనేది ఈ వీడియోలో చూసేద్దాం. పొజిషన్స్ వైజే కాకుండా డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి కూడా ఇక్కడ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజు అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యారో అప్డేట్ అయితే వచ్చేస్తుంది. ఈవినింగ్ కల్లా మీకు నేను అప్డేట్ ఇస్తాను. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీక్ మొత్తం కూడా ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు అఖిల్ బిందు వీరిద్దరే 1-2 ప్లేసెస్ లో కొనసాగుతూ వస్తూ ఉన్నారు. ఇద్దరి మధ్య గట్టి పోటీ అయితే జరిగింది. సో ఇద్దరు టాప్ 1 అనే చెప్పుకోవాలి. ఇక శివ హర్యానా వీరిద్దరూ 3-4 ప్లేసెస్ లో కొనసాగుతూ వచ్చారు. ఇక నెక్స్ట్ 5-6 ప్లేసెస్ లో, అంటే 5th ప్లేస్ లో మిత్రా శర్మ ఆల్మోస్ట్ ఉన్నప్పటికీ 6th ప్లేస్ లో మాత్రం చాలా చేంజెస్ అయితే వచ్చాయి. నిన్నటి వరకు అయితే హమీదా ఉంది. ఇక 7th-8th ప్లేసెస్ లో నటరాజ్ మాస్టర్ తేజస్వి ఉన్నారు. నెక్స్ట్ 9th ప్లేస్ లో అజయ్ ఉంటే 10th ప్లేస్ లో మహేష్ విట్టా ఉన్నాడు. వీరిద్దరికి కూడా ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ లేదు. ఇక 11th ప్లేస్ లో ఆర్జే చేతూ ఉంటే 12th ప్లేస్ లో శ్రవంతి ఉంది. వీరిద్దరి మధ్య కూడా ఓటింగ్ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. నిన్న ఒక్కరోజు శ్రవంతికి అఖిల్ ఓటింగ్ రావడంతో శ్రవంతి ప్లేస్ కొంచెం చేంజ్ అయినట్టు కనిపిస్తూ ఉంది కొన్ని సైడ్స్ లో. సో తేజస్వి డేంజర్ జోన్ లోకి వచ్చింది. ఇక్కడ చూడండి, మిత్రా శర్మ తేజస్వి వీరిద్దరు కూడా డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నారు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం చైతు శ్రవంతి వీరిద్దరు కూడా లీస్ట్ లో ఉన్నారు. ఇక ఇక్కడ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చూస్తే మాత్రం డేంజర్ జోన్ లో చూసుకుంటే అజయ్, మహేష్ విట్ట, అలాగే తేజస్వి కూడా కొత్తగా ఎంటర్ అయింది. ఇక నెక్స్ట్ ఆర్జే చైతు, శ్రవంతి, ఈ ఐదుగురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. కానీ ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఓటింగ్ చూసుకుంటే మాత్రం ఆర్జే చేతు, శ్రవంతి లీస్ట్ లో ఉన్నారు. శ్రవంతి అయితే ఎలిమినేషన్ జోన్ లో ఉంది. కానీ నిన్న ఒక్కరోజు ఓటింగ్ పెరిగినప్పటికీ కూడా శ్రవంతి ఫస్ట్ డే నుంచి లీస్ట్ ఓటింగ్ తో ఉంది కాబట్టి తనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మోస్ట్లీ ఆర్జే చేతు ఎలిమినేట్ కాకపోవచ్చు, ఎందుకంటే తను కంటెంట్ ఇస్తున్నాడు కాబట్టి. సో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది మీకు ఈవినింగ్ కల్ అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.